भारी वर्षा की हैदराबाद टोली चौकी प्रधान रहदार नीट मुनगे रोड मोका नीलू निलव ट्राफि निचिपोइन मरी विरा प्रतिनिधि अंजुमा उदय నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనము టోలీ చౌకి నుంచి ఇటు మెహదీపట్నం అత్తాపూర్ వెళ్ళే రూట్ లో ఉన్నాము. ఒక్కసారి ఫ్లైఓవర్ దగ్గర చూసినట్లయితే కూడా ఫ్లైఓవర్ డౌన్ లో పూర్తిగా కూడా ఎక్కడికక్కడ వాటర్ మొత్తం నిలిచిపోయి కూడా ఈ రహదారి మొత్తం కూడా చెరువును తలపిస్తోంది. దీంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఆ ట్రాఫిక్ పోలీసులు అదే విధంగా ఇక్కడికి అధికారులు ఇక్కడికి వచ్చి అయితే ఈ వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో పాటు వెహికల్స్ మూమెంట్ ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు అటు వైపు చూసినట్లయితే కూడా ఇటు గచ్చిబౌలి అదే విధంగా ఫిలిం నగర్ ఈ వైపు నుంచి వచ్చే వెహికల్స్ తో కూడా ఇటు మొత్తం ఫ్లైఓవర్ అంతా నిండిపోయింది. అదే విధంగా ఫ్లైఓవర్ పక్క రోడ్డు కూడా మనకు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అన్నట్టుగా కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. దీంతో ఇటు వైపు మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే అక్కడ నిల్చొని డైవర్షన్ అయితే పెట్టారు. మొత్తంగా వెహికల్స్ అన్నింటిని ఒక్కొక్క మార్గం గుండా అటు రైట్ సైడ్ నుంచి కూడా ఇటువైపుగా వెళ్ళేందుకు కూడా వాళ్ళు మొత్తం ఇటైతే క్లియర్ చేస్తున్నారు. దీంతో దాదాపు 15-20 నిమిషాల నుంచి కూడా మొత్తంగా ట్రాఫిక్ లోనే వెహికల్స్ అన్ని కూడా ఇరుక్కుపోయాయి. ఒక్కసారి విజువల్స్ లో చూసుకున్నట్లయితే కూడా ఒకసారి మనం వాడు చూసుకుంటే ఆ స్కూటీ అతను వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా మనం చూడొచ్చు. దీన్ని బట్టి ఇక్కడ తీవ్రత ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు కనిపిస్తోంది. మొత్తంగా ఇటు కార్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నా బైకుల మీద వచ్చే వాళ్ళు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం మోకాళ్ళలో నీళ్ళలో కూడా మొత్తం బైకులు అయితే నిండిపోయి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంతో పాటు కూడా అటు మెహదీపట్నం అత్తాపూర్ నుంచి వచ్చే వే ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తంగా వెహికల్స్తో నిండిపోయి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే వెహికల్స్ మూమెంట్ అనేది కదులుతోంది. దాదాపుగా అరగంట నుంచి కూడా ఎక్కడికక్కడ వెహికల్స్ అయితే ఇటు ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు అదేవిధంగా దిగే ఈ రెండు చోట్ల కూడా మొత్తంగా వెహికల్స్ అయితే ఆగిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కూడా ఎప్పుడు ఈ రోడ్డు అయితే కూడా మొత్తం మనకు రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఇక్కడ ఇటు వ్యాపార కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఇటు మనకు ఇటు చూసుకున్నట్లయితే కూడా బస్ డిపో కూడా ఉంది. ఎక్కువగా హైదరాబాద్లో మెహదీపట్నం ఇటు టోలీ చౌకీ షేక్పేట్ ఇదంతా కూడా ఎప్పుడు మనకు రద్దీగా ఉండే ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి మీరు నా వెనకాల విజువల్స్లో చూసుకున్నట్లయితే కూడా పూర్తిగా వరద నీరు అంతా కూడా ఈ విధంగా ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసి కూడా ఎక్కడికక్కడ వెహికల్స్ బయటకు వెళ్ళేందుకు అదేవిధంగా రాగపొగలు సాగించేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువైపు నుంచి ఏదైతే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇటు ఫిలిం నగర్ గచ్చిబౌలి నుంచి ఏవైతే వెహికల్స్ ఫ్లో ఇటువైపు నుంచి వస్తుందో అవే మొత్తం కూడా ఇప్పుడు నా వెనకాల మీరు చూసుకున్నట్లయితే కూడా ఇటు స్ట్రైట్గా వచ్చేందుకు లేదు. ఎందుకంటే ఈ సైడ్కు మొత్తం కూడా ఇటు మ్యాన్ హోల్స్ ఉండడము అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా ఇటు గుంతలు ఉండటంతో కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే రంగంలోకి దిగారు. దిగి అక్కడ నుంచి వెహికల్స్ని అయితే ఇటువైపుగా మూవ్ చేసి ఇటు కార్నర్ నుంచి వీళ్ళు వెహికల్స్ని అయితే ఇటు వెళ్ళేలాగా కూడా అక్కడ నుంచి డైవర్షన్ అయితే పెట్టడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా రోడ్డు దాటేందుకు కూడా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ డివైడర్ల పైన నిల్చొని అక్కడే ఉన్నారు. సో దీంతో అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు ఉండి అటు ఇటు ఎవరైతే అటువైపు నుంచి ఇటువైపు వస్తున్నారో వాళ్ళని కూడా అక్కడే ఆపుతున్నారు. దీంతోపాటు వెహికల్స్ మూమెంట్ కూడా క్లియర్ చేసేందుకైతే ఇక్కడ వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకసారి మీరు విజువల్స్లో చూసుకున్నట్లయితే కూడా మొత్తం మోకాళ్ళలో నీళ్ళలోకి అయితే ఇక్కడ ఈ రోడ్డు మీద మొత్తం కూడా వరద నీరు అయితే వచ్చి చేరింది. దీంతో ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి ఈ ట్రాఫిక్ జామ్లోనే వెహికల్స్ నిలిచిపోవడంతో కూడా అధికారులు రంగంలోకి దిగి ఈ వెహికల్ మూమెంట్ని అయితే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మనం చూస్తూ ఉంటాము నార్మల్గానే హైదరాబాద్లో అరగంట వర్షం అరగంట ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తేనే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇక తెల్లవారుజాము నుంచి మనకి వర్షం అయితే కురుస్తూ ఉండటంతో కూడా మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ కూడా మనకు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో మొత్తం ఇక్కడ మొత్తం వాటర్ అంతా కూడా నిండిపోయింది. అయితే మ్యాన్ హోల్స్లో నుంచి వెళ్ళడానికి కూడా ఇక్కడ మనకు పాసిబిలిటీ అనేది లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్స్ అవ్వడము అదేవిధంగా వాటర్ వెళ్ళడానికి కూడా వెసులుబాటు లేకపోవడంతో మొత్తం వరద నీరు అంతా కూడా వచ్చి రోడ్ల మీదకే వచ్చి చేరింది. దీంతో కూడా మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇటు వాహనదారులు అదేవిధంగా నగరవాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. విడుదల శ్రీకాంత్తో అంజుమా, బిగ్ టీవీ హైదరాబాద్.